రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. సో ఈ రోజు ఏ పార్టిసిపెంట్ ఎలాంటి వెరైటీ అడుగుతున్నారో చూద్దాం. ఓకే అండి. ఓకే, సో మంజుల గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, పకోడీ పులుసు అంటాం. పకోడీ పులుసు ఏమిటి అంటే మనం కూడా కొన్ని రకాల పకోడీ కర్రీస్ అదే కర్రీ కర్రీస్ చూపించాం, కొన్ని పులుసులు కూడా చూపించాం. అంటే ఏం పకోడీ అన్నట్టు ఉల్లిపాయ పకోడీతో చేస్తారా? అంటే వెజిటబుల్ కాంబినేషన్ లో చాలా చేసాం పకోడీలో. అవును, కొంచెం డిఫరెంట్ గా బ్రెడ్ పకోడీ. ఓ, బ్రెడ్ తో పకోడీ చేసి మళ్ళీ పులుసు. Yes. బాగుంటుందా రాజు గారు? చాలా బాగుంటుంది. అంటే బ్రెడ్ కి ఒక టైప్ ఆఫ్ మంచి టేస్ట్ ఉంటుంది కదా, డీప్ ఫ్రై చేసుకుంటాం కొన్ని, అంటే బోండాలా కూడా చేసుకుంటాం కదా. ఓకే ఓకే, మంచి టేస్ట్ గా వస్తుంది. ఓ నైస్. ఓకే, మరి బ్రెడ్ పకోడా పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బ్రెడ్ పకోడా పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైస్లు 4, శనగపిండి 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు 6, ఇంగువ చిటికెడు, చింతపండు గుజ్జు తగినంత, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్, బెల్లం కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన టొమాటో 1, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా పకోడీకి. సరే, ఆన్ చేస్తున్నా. ఓకే, సో ఒక బౌల్లో, సో బ్రెడ్ స్లైసెస్ కి అంచులు కట్ చేసేసాను. సో వీటిని ఇలా మెదిపేసి, సో బ్రౌన్ బ్రెడ్ టేస్ట్లెస్ గా ఉంటుంది కాబట్టి తీసుకున్నారా? అవునండి. ఓకే, అదే స్వీట్ బ్రెడ్ అయితే మళ్ళీ స్వీట్ అనేది యాడ్ అయిపోతుంది కదా కర్రీలో మనకి. Yes. ఓకే, సో దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, బ్యాండింగ్ కొరకు శనగపిండి అండి, రుచికి సరిపడా ఉప్పు, అంటే ఇక్కడ పకోడీకి సరిపడా వేస్తున్నా, అలాగే కొద్దిగా కారం అండి. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే అన్నీ మనకి డ్రైవే కాబట్టి కంపల్సరీ వాటర్ పడుతుంది. Yes. సో ఆయిల్ హీట్ అయితే పకోడీలు వేసేసుకోవటమేనా రాజు గారు? అవును. పకోడీ కూడా మనకి బాగానే ఫాస్ట్గా వేగిపోతుంది అనుకుంటా కదా. Yes. ఎందుకంటే ఓన్లీ బ్రెడ్ కదా అక్కడ మనకుంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఈ పకోడాలు వేగిపోతే మనకి చేసుకోవచ్చు కదా. Yes. ఓకేనా రాజు గారు? ఇంకా కొద్దిగా కావాలండి, చక్కగా రంగు రాలేదా ఇంకా? ఇంకా కొంచెం, సో ఇది ఇటువైపు మార్చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఓకే, ఎండుమిరపకాయలండి, పోపు దినుసులు, ఇవి చూడండి రాజు గారు సరిపి. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు. సో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, ఇంగువ. ఓకే, కొంచెం ఆ ఇంగువ ఫ్లేవర్ కూడా ఉంటే బాగుంటుందా ఇందులో? అవునండి. సో ఏంటో ఇక్కడ బ్రెడ్ ఉండేసరికి ఇది ఏదో మనకు కాంటినెంటల్ డిష్ ఆ టైప్లో ఆలోచన వచ్చేస్తుంది, కానీ పులుసు అనేటప్పటికి మనకి టోటల్గా ఇండియన్ స్టైల్ ఇది కదా. Yes అండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత, ఓకే, టొమాటో ముక్కలు, సో దీంట్లోనే పులుసుకు సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం. ఓకే, కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా పసుపు, అలాగే చింతపండు గుజ్జు. ఓకే,
సో మనకు పులుసు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకొని ఎలాగో మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా. అవునండి. సో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నామండి. పోపు వేసేటప్పటికి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. అవునండి. అండ్ అలాగే ఇందులో మనకు పకోడీలు ఉన్నాయి కాబట్టి ఇంకేం వేరే వెజిటేబుల్స్ అనేవి ఏం అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. జస్ట్ ఆ టొమాటో ఒకటి కొంచెం టేస్ట్ కోసం వేసుకుంటే సరిపోతుంది. ఎస్. ఓకే. సో ఇప్పుడు ఇది కొంచెం మరగాల రాజు గారు. అవునండి. సో ఒక బౌల్లో కొద్దిగా బియ్య పిండి అండి. చిక్కదనం కోసం. ఓకే. సో బేసిక్గా పేస్ట్లు ఏమైనా యాడ్ చేసుకున్నప్పుడు అవి మనకి సరిపోతాయి, లేదంటే మోస్ట్లీ పులుసు అనేటప్పటికి మనకి బియ్య పిండి కొంచెం శనగపిండి వాడుతూ ఉంటారు కదా. ఎందుకంటే ఇందులో మనకి థిక్ బేస్ అనేది ఏది లేదు కాబట్టి. ఓకే. సో ఇది మరగడం కూడా స్టార్ట్ అయింది. సరిపడా చూసుకొని థిక్నెస్ చూసుకొని వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పులుసు అన్న తర్వాత కొంచెం కంపల్సరీ ఉంటేనే బాగుంటుంది. కాకపోతే కొంతమందిగా తీపి ఇష్టపడరు, కానీ ఆ బెల్లం కొద్దిగా ఉంటే ఆ స్వీట్నెస్ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది కదా. అవునండి. తప్పితే ఎవరి టేస్ట్లు వాళ్ళే మనం ఏం అనలేము. అలాగే కొద్దిగా ధనియాల పొడి. ఓకే. సో ఇది కూడా కొంచెం ఎండింగ్లో వేసుకుంటే బాగుంటుంది. చక్కగా మరిగిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఆ పకోడీలు యాడ్ చేస్తాం. ఓకే. వేసేయటమైనా కదా సార్. అవునండి. ఓకే. ఓకే. సో రెడీ. టమాటో ముక్కలు కూడా చాలా బాగా కనబడుతున్నాయి. సో ఆ టమాటో ముక్కలు మధ్య మధ్యలో మనం కొంచెం అలా క్రంచి క్రంచిగా తగులుతుంటే బాగుంటుంది. మనకి చారుల్లో కానీ సాంబార్లో అలాంటి వాటిల్లో ఇలా టమాటాలు ఉట్టి వల్ల తగులుతున్నా కూడా బాగుంటాయి కదా. సో పులుసుకు కూడా అంతే. అంతే. బేసిక్గా పకోడీలు తింటే తప్పితే అవి ఏమిటి టేస్ట్ అనేది తెలియదు కదా. చూస్తే మామూలుగా నార్మల్ పకోడీలా ఉన్నాయి. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే. బ్రెడ్ పకోడా పులుసు రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా బ్రెడ్ పకోడా పులుసు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ పులుసు తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ పకోడా పులుసు తయారు చేసే విధానం. ముందుగా బ్రెడ్ స్లైస్లు అంచులు కట్ చేసి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, శనగపిండి, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి పకోడీల పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని కాగే నూనెలో పకోడీల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, చింతపండు గుజ్జు వేసి మగ్గనివ్వాలి. తర్వాత తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆ తర్వాత బియ్య పిండిలో తగినన్ని నీళ్లు పోసి దీనిలో వేసి చిక్కబడినివ్వాలి. చివరిగా బెల్లం, ధనియాల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న పకోడీలు వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బ్రెడ్ పకోడా పులుసు రెడీ.